2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప, ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోపించి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారు నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానం పరిచారంట. ఎప్పుడో ఆయన ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఇప్పుడు ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చెప్పిపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ప్రాంతానికి చిత్తశుద్ధితో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా 1000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు. నేను మొదటి నుంచి రాజధాని రైతులు నా దగ్గరికి చూసి చంపుకొని చెప్పాను, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని, మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధావతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటు, లేకపోతే కౌన్సిలో, లేకపోతే అసెంబ్లీలో, హైకోర్టులో, ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు, అక్కడ కాజ బైపాస్ కాజలో కలుస్తుంది, కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఈ బయటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55000 ఎకరాలు 33000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన 1 రూపాయి కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది మా దగ్గర డబ్బులు లేవని చెప్పి, అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళు అలా కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజ మధ్యలో, నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9HV లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ భూ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం, ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, అట్లాగే 33000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలని, నేను ఈ మాటలు అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను. నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చి ఇట్లా మోసం చేసి ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఒక 4 రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చిన ఇదంతా చెప్పా, మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆ రోజు నుంచి చెప్తున్నా. రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియాకి చెప్తున్నా కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా. లేకపోతే ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండం, ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంతా కూడా చక్కగా ఉండేది. మీ నువ్వు 33000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేసావు, నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేసావు, విజయవాడని పాత నగరంగా చేయాలని చూసావు, ఒక 100 కోట్లు కూడా ఇవ్వలేదు, నీకు చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంతం ఇవాళ చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు హామీ ఇచ్చారు, మాకు అవినాష్కి మేమందరం వెళ్తే హామీ ఇచ్చారు, విజయవాడ అభివృద్ధి నాది గ్యారంటీ, దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు, మేము చెప్పాం మాకేం వద్దు సార్ మీ దగ్గర నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్ప ఏం వద్దంటే, మీకేం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్ కదా ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటిది కాదు, విజయవాడకే కాదు, ఈ విజయవాడ పార్లమెంట్లో 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప 100 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు, ఎక్స్పెషలీ విజయవాడకి, ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఒక 100 కోట్లు కూడా 5 ఏళ్ళలో ఇవ్వాల, ఏంటి ఈయన ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు? రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు, గెలిస్తే పొరపాటు అంటే అమరావతి అమరావతి అంటాడు, విజయవాడ ఏమవ్వాలి, మిగతా ప్రాంతాలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో.
ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరీ కట్టాడు ఆయన. ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరీ, ఎంపీ అని నేను మీటింగ్ పిలిస్తే ఒకటి రెండు సార్లు వెళ్ళాను. నాకేం పని ఉంటుంది సెక్రటరీలో రోజు? గవర్నమెంట్ ఏం పని ఉంటుంది నీకెందుకు అంత పెద్ద ఈ ఏదో మాన్యుమెంట్స్? కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి, ఖచ్చితంగా ద్రోహి. ఆయన ఎజెండా ఏం లేదు, ఖచ్చితంగా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా. దానికోసం పవన్ కళ్యాణ్ గారిని అయినా రేపు మోసం చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చంద్రబాబు వల్ల మీ కుటుంబాన్ని చిచ్చులు పెట్టాలని మీరు అన్నారు సార్. నేను నా కేసీఆర్ చిన్నగా దానికి వ్యతిరేకిస్తా సార్, ఆయన తప్పే లేదు. మా కుటుంబంలో చిచ్చు రావడానికి కారణం కేసీఆర్ నాని అని బహిరంగ ఇప్పటిదాకా పేరు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు సంగతి ఎవరో తెలియదయ్యా. చంద్రబాబు నాయుడు తెలియదు, మోడీ గారిని అడిగి చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు అడ శిష్యులు పెడతాడు, ఏం చేస్తాడు? ఇంకా ఒకటి చెప్పేది ఏంటి, ఆ పెట్టిన తరగతి చెప్తే నేను చేయాలి, నేను నీకు సమాధానం చెప్పలేంటి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకి ఎసరు పెట్టవు. ఇవాళంటే అబ్బా కొడుకులా, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా, ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు. రెండుసార్లు నిన్ను పార్లమెంట్ సభ్యుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా? నిన్ను అనాలంటే ఎంతసేపు? మాకు సంస్కారం అంటొస్తుంది, నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం, కానీ ఆ అమ్మాయిని మేమేం అనం. నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని గురించి చెప్తున్నావు. విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా? ఎవరు చేశారు మరి? ఎవరు చేశారా కేసీనాయన అని? విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినాయి. ఎన్ని ఆఫ్టరల్ ఎంపీ, నీలాంటి ఎంపీలని వందల మందిని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. వందల మంది ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు, ఎమ్మెల్యేని తయారు చేశాడు, ఎమ్మెల్సీని తయారు చేశాడు. ఆఫ్టర్ ఆల్ బచ్చేవి నువ్వు. నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా, ఏ నీ జేబులో డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావు నువ్వు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఏపీలా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా? మీరు చూసుకోండి, కరంతుర్గమ్మ ఫ్లైఓవర్ కానీ, లేదా తిరువూరుకు సంబంధించిన ఫ్లైఓవర్ కానీ, లేదా నందిగామ దగ్గర ఫ్లైఓవర్ కానీ, లేదా బెంజీ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు. మాట వస్తే నేను అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కోల్కొస్తే గొట్ట నువ్వు చంద్రబాబు గారి దగ్గర. చంద్రబాబు గారు అభివృద్ధి చేయలే నేను చేయ, నీకున్న నీకున్న అధికారం ఏంటి చెప్పు నాకు? ఒక పార్లమెంటు మెంబర్గా నీకున్న అధికారం ఏంటి? నువ్వు ఏ అధికారంతో విజయవాడను అభివృద్ధి చేశానని చెప్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కరీ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికైనా నీకు పోలిక పెడతావేంటి? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు చంద్రబాబు గారిని నిన్ను తో పోలుస్తావు. అమ్మవారి గుడి డెవలప్ ఎప్పుడైందండి? పుష్కరాల ప్రాంతంలో అయింది. పుష్కరాలు ఎప్పుడైందండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది. అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది, కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో అవుతున్నాం. భలే కుదిరిందండి. ఆ జగన్మోహన్ రెడ్డినేమో చెల్లి చీకొట్టింది, ఈ నానినేమో చిన్ని చీకొట్టాడు, అక్కడేమో చెల్లి చీకొట్టింది, ఇక్కడేమో తమ్ముడు చీకొట్టాడు. ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు. అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి. ఇంకోటి, ఈ కొడాల నాని కానీ వంశీ కానీ ఈ కేసీఆర్ నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు, అతనికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నో కుప్పగింతలు వేశారు తెలుగుదేశం పార్టీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పగింతలు? కాలుతో తను తోసేస్తాడు వెళ్ళి. అందుకని